నిన్న మనం కారణాంకాలు అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా పిల్లలు, మరి ఈరోజు మరొక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో సిరి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి టెంపుల్కి వెళ్ళింది. మరి ఆ టెంపుల్ గుట్టపైన ఉంది కాబట్టి మెట్లెక్కి వెళ్ళాలి. మరి సిరి మెట్లెక్కడానికి ఇబ్బంది పడ్డది. ఆమె ఏం చేసింది, ఇన్ని మెట్లు నేను ఎక్కాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆమె ఎక్కడానికి ప్రయత్నం చేసింది తొందరగా ఎక్కడానికి. చూద్దాం ఆమె ఎలా ఎక్కిందో. చూడండి పిల్లలు, ఇక్కడ మీకు పటంలో మొత్తం 20 మెట్లు కనబడుతున్నాయి. అంటే గుడికి చేరుకోవడానికి సిరి ఎన్ని మెట్లు ఎక్కాలి, 20 మెట్లు ఎక్కాలి. కనబడుతున్నాయా పిల్లలు? ఓకే, ఇప్పుడు చూద్దాం సిరి ఎట్లా ఎక్కిందో. పిల్లలు ఇప్పుడు చూడండి, ఇక్కడ సిరి ఏం చేసింది, ఒక మెట్టును వదిలేసి రెండో మెట్టు మీద కాలు పెట్టింది. ఆమె ప్లాన్ ఏంటంటే తొందరగా చేరుకోవడానికి ప్లాన్ వేసుకుందనమాట. ఒక మెట్టును వదిలేసి రెండో మెట్టు మీద కాలు పెట్టింది. అదేవిధంగా మూడో మెట్టును వదిలిపెట్టి నాలుగో మెట్టు మీద కాలు పెట్టింది. అదేవిధంగా నెక్స్ట్ ఆరో మెట్టు మీద కాలు పెట్టింది. ఒక్కొక్క మెట్టు వదిలిపెట్టుకుంటూ అట్లా వస్తుంది. తర్వాత ఎనిమిదో మెట్టు మీద కాలు పెట్టింది. అదేవిధంగా పదో మెట్టు, తర్వాత పన్నెండవ మెట్టు, తర్వాత పద్నాలుగో మెట్టు, తర్వాత పదహారో మెట్టు, తర్వాత పద్దెనిమిదో మెట్టు, తర్వాత ఇరవయో మెట్టు. ఈ విధంగా ఆమె టెంపుల్కు చేరుకుంది. పిల్లలు చూశారు కదా ఇప్పుడు సిరి ఎట్లా మెట్లెక్కిందో. ఇప్పుడు చూద్దాం సిరి ఏ విధంగా మెట్లెక్కిందో మనం ఇక్కడ రాద్దాం. సిరి ఏమేం చేసింది, రెండు రెండు మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అట్లా ఫస్ట్ మొదట ఎక్కడ కాలు పెట్టింది, ఒకటోసారి ఆమె కాలు ఎక్కడ పెట్టింది, రెండు నంబర్ మీద పెట్టింది. అదేవిధంగా రెండోసారి నాలుగు నంబర్ మీద కాలు పెట్టింది. అదేవిధంగా మూడోసారి ఆరు నంబర్ మీద, నాలుగోసారి ఎనిమిది నంబర్ మీద, ఐదోసారి పది నంబర్ మీద, ఆరోసారి పన్నెండు నంబర్ మీద, ఏడోసారి పద్నాలుగు నంబర్ మీద, ఎనిమిదోసారి పదహారు నంబర్ మీద, తొమ్మిదోసారి పద్దెనిమిది నంబర్ మీద, పదోసారి ఇరవై నంబర్ మీద పెట్టింది. పిల్లలు అర్థమైంది కదా ఆమె ఏ విధంగా మెట్లు ఎక్కిందో. పిల్లలు ఇప్పుడు మనం దీన్ని బట్టి ఒక విషయాన్ని గమనిద్దాం. చూడండి, దీని ద్వారా మనము రెండో టేబుల్ తయారు చేద్దాం. చూడండి, టూను ఇక్కడ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టూ, టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్, టూ ఫోర్ జా ఎయిట్, టూ ఫోర్ జా ఎయిట్, టూ ఫైవ్ జా టెన్, టూ సిక్స్ జా ట్వెల్వ్, టూ సెవెన్ జా ఫోర్టీన్, టూ ఎయిట్ జా సిక్స్టీన్, టూ నైన్ జా ఎయిటీన్, టూ టెన్ జా ట్వంటీ. అర్థమైందా పిల్లలు? అంటే సిరి ఈ విధంగా మెట్లెక్కడం ద్వారా మనకు టూ టేబుల్ నేర్పింది కదా. మనందరికీ తెలుసు కదా టూ టేబుల్. మరి గమనించినట్లయితే వీటిని ఆమె రెండు రెండు మెట్లు ఎక్కింది కాబట్టి ఇవి రెండు యొక్క లబ్ధాలు అవుతాయి. మరి వీటిని ఏమంటామంటే రెండు యొక్క గుణిజాలు అంటాము. ఏమంటాం పిల్లలు? గుణిజాలు. ఈరోజు మనం నేర్చుకోయే పాఠం పేరు కూడా ఏంటిది, గుణిజాలు. ఇంగ్లీష్లో మనం వీటిని ఏమంటామంటే మల్టిపుల్స్. ఏమంటాం? మల్టిపుల్స్. ఏమంటాం పిల్లలు వీటిని? మల్టిపుల్స్. అంటే ఇక్కడ మనం రాసినటువంటి ఈ అంకెలను ఏమంటాము, రెండు యొక్క మల్టిపుల్స్. ఒకసారి రెండు యొక్క మల్టిపుల్స్ మళ్ళీ చదువుదామా. రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది, ఇరవై, వీటిని రెండు యొక్క మల్టిపుల్స్ అంటాము. మరి ఇంకొక విషయం మనం చూద్దాం పిల్లలు. ఇప్పుడు సిరి వాళ్ళ అన్నయ్య ఆయన కూడా ఒక ఉపాయంతో మెట్లెక్కాడు. ఆయన ఏం చేశాడంటే మూడు మూడు మెట్లెక్కడం మొదలుపెట్టాడు. వన్ టూ త్రీ అంటే మూడో మెట్టు ఎక్కాడు. అంటే ఫస్ట్ మొదటగా ఆయన కాలు మూడో నంబర్ మెట్టు మీద పెట్టాడు. అదేవిధంగా వన్ టూ త్రీ, నెక్స్ట్
ఆరో నంబర్ మిట్ మీద కాలు పెట్టాడు. నెక్స్ట్ 1 2 3 మళ్ళీ తొమ్మిదో నంబర్ 1 2 3 ట్వెల్త్ నంబర్ 1 2 3 ఫిఫ్టీన్ నంబర్ 1 2 3 ఎయిటీన్ నంబర్ ఇట్లా ఆయన మెట్లెక్కాడు. చూద్దామా మరి సిరివాళ్ళ అన్నయ్య ఏ ఏ మెట్ల మీద మెట్ల నుంచి నడిచాడో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఆయన వేసిన ఫస్ట్ స్టెప్ సిరివాళ్ళ అన్నయ్య మూడో నంబర్ మీద ఒకటో స్టెప్ వేశాడు. రెండో స్టెప్ ఆరో నంబర్, మూడో స్టెప్ నైన్ నంబర్, నాలుగో స్టెప్ ట్వెల్వ్ నంబర్, ఐదో స్టెప్ ఫిఫ్టీన్ నంబర్, ఆరో స్టెప్ ఎయిటీన్ నంబర్. ఆయన ఏడో స్టెప్ వేసేలోపే గుడికి చేరుకున్నాడు, అంటే 21వ మెట్టు అన్నట్టు. అర్థమైందా? ఇట్లా ఇవి వీటిని ఏమంటాం మనము, ఇవన్నిటిని మనం త్రీ టేబుల్లో చూస్తాం కదా, వీటన్నిటిని మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే మూడు యొక్క గుణిజాలు అని చెప్తాము. ఎమ్నై 3 6 9 12 15 18 ఇంకా మరి రెండుకేమో మనకు ఇన్ని గుణిజాలు వచ్చాయి, మూడుకి ఇన్నే ఉంటాయా గుణిజాలు అనే సందేహం వస్తుంది కదా. లేదు, గుణిజాలు అనేటివి చాలా ఉంటాయి, మనం రాసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. చూడండి ఇప్పుడు మరి సిరివాళ్ళ అన్నయ్య ఇక్కడ 18th మెట్ నుంచి నెక్స్ట్ ఏ మెట్ ఎక్కొచ్చు ఇంకా మెట్లు ఉన్నట్లయితే, అప్పుడు 19 20 21 మెట్ మీద ఎక్కుతాడు. నెక్స్ట్ అదేవిధంగా 22 23 24 నెక్స్ట్ అదేవిధంగా 25 26 27 నెక్స్ట్ 28 29 30 ఈ విధంగా ఇట్లా ఎక్కుతాడు కదా పిల్లలు. ఇప్పుడు వీటిని మూడు యొక్క గుణిజాలు అంటాము. ఇంకా చూద్దామా మరి ఇంకా కొన్ని అంకెల యొక్క గుణిజాలను మనం చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి ఒక వృత్తం కనిపిస్తుంది కదా, దీనిలో మనం పైన ఉన్నటువంటి నంబర్ యొక్క 5 యొక్క గుణిజాలు రాద్దాం. చెప్పండి పిల్లలు, 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25, 5 6 జా 30, 5 7 జా 35, 5 8 జా 40, 5 9 జా 45, 5 10 జా 50. చూశారుగా పిల్లలు 5 యొక్క గుణిజాలు. వెరీ గుడ్ పిల్లలు, ఈ విధంగా 5 యొక్క గుణిజాలు మనం ఎన్నైనా రాయవచ్చు. అంటే ఒక సంఖ్యకు ఎన్ని గుణిజాలైనా రాయవచ్చు. అర్థమైందా పిల్లలు? ఓకే పిల్లలు. పిల్లలు చూశారు కదా 5 యొక్క గుణిజాలను కూడా మనము చూశాము. మరొకసారి వీటిని బోర్డుపై రాద్దామా. చూడండి పిల్లలు, నేను ఇక్కడ బోర్డు పైన 2 యొక్క గుణిజాలు అంటే మల్టిపుల్స్, 2 యొక్క మల్టిపుల్స్ రాశాను. 2 4 6 8 10 12 14 16 18 20. మరి ఇంతే ఉంటాయా పిల్లలు? ఇంతకుముందు చెప్పాం కదా 5 యొక్క గుణిజాలు రాసేటప్పుడు. గుణిజాలు అనేటివి మనకు చాలా ఉంటాయి, మనం రాసినా కొద్దీ రాస్తూనే పోతూ ఉండొచ్చు, వాటికి కంప్లీట్ అనేది ఉండదు. కాబట్టి చూద్దాం ఇప్పుడు మరి 2 యొక్క గుణిజాలు ఇంకొని రాద్దామా. 20 తర్వాత ఏమవుతుంది, 2 ఒకటి వదిలేసి ఇంకోటి తీసుకోవాలి కదా. 22 23 వదిలేసి 24, 25 వదిలేసి 26, 27 వదిలేసి 28, 30 32 ఇలా మనం రాసుకుంటూ పోవచ్చు. మరి అదేవిధంగా 3 యొక్క గుణిజాలు కూడా 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18 ఇలా మనం 3 10 జా 30 వరకు రాశాం. మరి ఇంకా రాయచ్చు కదా దీన్ని కూడా, 33 30 తర్వాత ఏమొస్తుంది, 33 తర్వాత 34 35 వదిలేసి 36, నెక్స్ట్ అదేవిధంగా 37 38 వదిలేసి 39, 42 45 ఇలా మనము 3 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్ళొచ్చు పిల్లలు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక వేరే కొత్త అంకెను చూద్దాం, 6 యొక్క గుణిజాలు రాద్దాం. చెప్పండి పిల్లలు, 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42 ఇలా మనం 6 యొక్క గుణిజాలు రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 9 యొక్క గుణిజాలు రాద్దాం. 9 1 జా 9, 9 2 జా 18, 9 3 జా 27, 9 4 జా 36, 9 5 జా 45, 9 6 జా
54 ఈ విధంగా 9 యొక్క మల్టిపుల్స్ మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. అదే విధంగా ఇంకొకటి చూద్దాం, 12 యొక్క మల్టిపుల్స్ చెప్పండి పిల్లలు. 12 డబుల్ వన్ అందరికి వచ్చు కదా, 12 వన్ జా 12, 12 టూ జా 24, 12 త్రీ జా 36, 12 ఫోర్ జా 48, 12 ఫైవ్ జా 60. ఇట్లా మనం కావాల్సినన్ని మల్టిపుల్స్ రాయొచ్చు. ఏ అంక ఇచ్చినా కానీ మనకు ఆ టేబుల్ తెలిసినట్లయితే ఆ టేబుల్ ద్వారా మనము మనకు కావాల్సినన్ని గుణిజాలను మనము రాసుకోవచ్చు. పిల్లలు ఇక్కడ మనము ఈ వీటిని మనము మల్టిపుల్స్ అన్నాము. ఇందులో మనము మొదటి ఐదు అన్నారు అనుకోండి, మొదటి ఐదు అన్నప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 ఇవి ఇవి మాత్రం చెప్పాలి. మొదటి ఐదు గుణిజాలు, మొదటి పది గుణిజాలు అన్నప్పుడు ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం మొదటి పది గుణిజాలు అవుతాయి. అదేవిధంగా మరి అదేవిధంగా ఆరు యొక్క మొదటి ఐదు గుణిజాలు అంటే ఏం చెప్తాను, ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్, ఫస్ట్ వచ్చేది మల్టిపుల్స్, ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ అంటాం. ఇట్లా మనం మల్టిపుల్స్ను గురించి అర్థం చేసుకున్నారు కదా పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు మరి ఇప్పటి వరకు ఈరోజు గుణిజాలు అనే పాఠ్యాంశాన్ని చూశారు కదా, అందరికీ అర్థమైంది కదా పిల్లలు. ఒక సంఖ్య ఇచ్చినట్లయితే దాని యొక్క గుణిజాలను చెప్పడం మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా గుణిజాలు అనేటివి చాలా ఉంటాయి, మనం రాసిన కొద్దీ ఉంటూనే ఉంటాయి, అవి గుణిజాలు అనేటివి అయిపోవు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. పిల్లలు మరి మీకు ఒక ఇప్పుడు వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది, ఆ వర్క్షీట్ను పూర్తి చేసుకొని రేపు తీసుకొని రండి. ఓకే పిల్లలు, మరి ఈరోజుతో ఈ పాఠ్యాంశం ముగిసింది. బాయ్ పిల్లలు.